టీమిండియాలో రౌండర్స్ కొరత ఎప్పుడూ ఉండనే ఉంటుంది ధోని హయాంలో స్పిన్ రౌండర్ గా జట్టులోకి వచ్చిన జడేజా బ్యాటింగ్ ఫీల్డింగ్ విషయంలో అద్భుతమైన ఫేమ్ సాధించాడు కానీ గతేడాది నుంచి గాయాల బారిన పడుతూ మ్యాచ్లు ఆడలేకపోతున్నాడు ప్రస్తుతం జట్టులో కీలక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యానే టీ ట్వంటీ జట్టు కెప్టెన్ గా ఉన్న మునోడు భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు క్యాప్టెన్సీ చేయనున్నాడు సో అతడి వైపు ఎలాంటి ఆలోచన లేదు కానీ తాజాగా అక్షర్ పటేల్ జట్టులో స్పిన్ ఆల్ గా సెటిల్ అయిపోతున్నాడు అటు బ్యాటింగ్ బౌలింగ్తో ఆకట్టుకుంటున్న అక్షర్ పటేల్ తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టీ ట్వంటీలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు బౌలింగ్లో రెండు వికెట్లు తీసి బ్యాటింగ్లో ముప్పై ఒక్క బంతుల్లో అరవై ఐదు పరుగులు చేశాడు సూర్యకుమార్తో కలిసి మ్యాచ్ గెలిపించినంత పనిచేశాడు కానీ చివర్లో సాధించాల్సిన టార్గెట్ ఎక్కువగా ఉండటంతో మ్యాచ్ గెలిపించలేకపోయాడు కానీ ఆల్రౌండర్ తన రేంజ్ ని రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నాడు ప్రస్తుతం ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ ఒకవేళ జడేజా మళ్లీ జట్టులోకి వస్తే పరిస్థితి ఏంటి అని డౌట్ అందరికీ వస్తోంది అదే టైంలో అక్షర్ పటేల్ ఫామ్ కూడా జడేజాని భయపెడుతోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు